నమస్కారం ఎన్టీవీ న్యూస్ అనాలిసిస్ కు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విశ్లేషణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ గారు. ఈనాటి విశేషాలు చూస్తే సినిమా టికెట్ల ధరల వివాదంపై మంత్రి పేర్ని నాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య చర్చలు కూల్ గా ముగిశాయి. ఒక ఫిల్మ్ మేకర్ గా తన అభిప్రాయాన్ని మంత్రికి చెప్పానని అన్నారు ఆర్జీవి. సినిమా నిర్మాణ ఖర్చు హీరో రెమ్యూనరేషన్ తో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. రెండు మూడు సమావేశాల తర్వాత సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నానని అన్నారు. ఇక మంత్రి పేర్ని నాని చట్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. ఆర్జీవి చెప్పిన అంశాలను ఉన్నత స్థాయి కమిటీకి ఇస్తామని వచ్చే నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ని స్పష్టం చేశారు. ఒకవైపు వీళ్ళిద్దరి చర్చలు ఎలాంటి వివాదం లేకుండా ముగిస్తే మరోవైపు సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరింత కాకరేపారు కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. సినిమా వాళ్లకు అసలు ఏపీ గుర్తుందా, సీఎం జగన్ గుర్తున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. రైట్, అసలు భేటీ తర్వాత మంత్రి పేర్ని నాని అలాగే వర్మ ఏమన్నారో చూద్దాం. దాంతోపాటు ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్స్ కూడా చూద్దాం. అండ్ ఎక్కడో ఒక అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా ఏదో ఒక డెలిబరేట్గా కావాలని ఒకరికి నష్టం చేయించడం అనేది జరగదు. కానీ వాళ్ళు మా కోణంలో ఏదో అర్థం చేసుకోలేకపోతున్నారు, లేకపోతే వాళ్ళు అనుకుంటున్నంత మేము అర్థం చేసుకోవట్లేదని ఒక మిస్అండర్స్టాండింగ్ ఏర్పడిందని నా ఫీలింగు. దానికి సంబంధించి నేను ఆల్రెడీ ట్వీట్ ఏదైతే చేసిన విషయాలు వాటిని బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నా మెయిన్ ఉద్దేశం. అది వాళ్ళు విన్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు అనిపించిందో వాళ్ళు చెప్పారు, అది కూడా విన్నాను. సో రెండింటిని కన్సల్ట్ చేసి ఇంకొక 2-3 మీటింగ్స్ ఇలాగా ఒక మిడిల్ గ్రౌండ్కి వస్తుందని నా ఆశ. 1955 నుంచి కూడా ఇదే కొనసాగుతుంది. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం వచ్చి మేము చేసింది ఏమి లేదు, మేము కొత్తగా సృష్టించింది లేదు, మేమేమీ చేసింది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ ఒకటే. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హీరోస్ అనుకుంటున్నారా? ఎంతసేపు హైదరాబాద్ లో కూర్చొని తెలంగాణలో మూవీస్ చేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఉందనేది మీకు గుర్తుందా? నేను అడుగుతున్నాను సినిమా హీరోస్ ని, డైరెక్టర్స్ ని, ప్రొడ్యూసర్స్ ని. సినిమా టికెట్లు తగ్గించాం, ఎస్, ఏం తప్పేంది? రైట్ నాగేశ్వర్ గారు, అది భేటీ తర్వాత పేర్ని నాని వర్మ మాట్లాడింది, దానికి అదనంగా వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన కామెంట్స్ ఏంటి? ఏపీలో సినిమా టికెట్ల పంచాయతీ తెగేదన్నాడు అన్నట్టు పరిస్థితి తయారైందా, తయారు చేస్తున్నారా? ఏదైనా తెగకుంటే ఏది ఉండదు. భారతదేశం పాకిస్తాన్ మధ్యన చర్చలు జరిగి భారతదేశం చైనాల మధ్యన చర్చ జరుగుతున్నప్పుడు ఎక్కడా, కానీ ఇందులో ఫండమెంటల్ అసలు ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సినిమా ఇండస్ట్రీకి మధ్య ఈ వివాదానికి కారణాలు ఏంటి? రాజకీయ వర్గాలకు కూడా ఆ సినిమా వర్గాల్లో కూడా ఇది ఒక ప్రశ్నగా ముందుకొచ్చింది. ఎందుకు ఇది అకస్మాత్తుగా ఎందుకు ఇష్యూ వచ్చింది? దీనికి రకరకాల ఎక్స్ప్లెనేషన్స్, రకరకాల థియరీస్ పొలిటికల్ సర్కిల్స్ లో ఫ్లోట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మాటలో మనకు కొన్ని కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రిని ఫిలిం ఇండస్ట్రీ గుర్తిస్తోందా అని అంటే ఇది ఒక కారణం కావచ్చు, ఒక ఇగో హర్ట్ కావడం. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీకి అనివార్యంగా తెలుగుదేశంతో సంబంధాలు ఉంటాయి, దానికి ఎవరు కాదలేరు. ఎందుకంటే ఆ పార్టీయే ఒక సినిమా టవరింగ్ సినిమా పర్సనాలిటీ పెట్టిన పార్టీ కనుక అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ పార్టీకి ఆ రిలేషన్స్ ఉంటాయి. అందులో నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ కూడా టీడీపీ ఎమ్మెల్యే, చాలా మంది సినీ ప్రముఖులు తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు కన్నా ముందు కూడా ఎన్టీ రామారావు ఉన్న సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చాలా ప్రజాప్రతినిధులు అయ్యారు. మోహన్ బాబు, మురళీ మోహన్, అలాగే టీడీపీలో నాయకులుగా ఉన్న రావు గోపాలరావు, జయప్రద, ఇలా చాలా మంది అంటే సినీ ఇండస్ట్రీ మీకు ఎంటర్ కార్డర్ బాబు మోహన్, ఇలా చాలా మంది ఉంటాయారు. సో అందువల్ల టీడీపీకి టాలీవుడ్ కు అనివార్యమైన రిలేషన్. ఇక పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ అది ఒక రకంగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి పుట్టిన పార్టీ, ప్రజారాజ్యం అంతకు ముందు కానీ జనసేన కానీ. సో టీడీపీ జనసేనలకు ఉన్నటువంటి సంబంధము వైసీపీకి ఫిలిం ఇండస్ట్రీతో ఉండే అవకాశమే లేదు. సో అది ఒక డైమెన్షన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా ఉంది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఈ బయటపడింది కానీ సో కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు అంటారు. ఒకే కులం వల్లే సినిమా ఇండస్ట్రీలో లేరు,
ఆ ప్రస్తావన కూడా పట్టుకొచ్చాడు అని అన్న అని విన్నాను. బట్ ఏదైనా వైసీపీని తో సంబంధాలు లేకపోవడం కావచ్చు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యం లేకపోవచ్చు, ఆ ఇగో క్లాష్ ఏమైనా ఉందా అనేది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే, మీకు ఈ ఫిలిం ఇండస్ట్రీ తెలంగాణలో ఉంది, ఈ రకంగా ఒత్తిడి తెస్తే ఆంధ్రప్రదేశ్ కు వస్తుంది అనేటువంటి ఒక దృష్టి ఏమైనా ఉండొచ్చు. సో ఆ దానికి ఇంత పని చేయాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే ఫిలిం ఇండస్ట్రీతో మాట్లాడి మేము ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన సినిమాలకు మాత్రం ఈ రాయితీ ఇస్తామని చెప్పచ్చు. రకరకాల ఇప్పుడు మద్రాసు నుంచి హైదరాబాద్ కు ఫిలిం ఇండస్ట్రీని రప్పించి తెలుగు సినీ పరిశ్రమను రప్పించినప్పుడు ఈ రకమైన బెదిరింపుల ఒత్తిడితో రాలేదు కదా. సో మద్రాసు నుంచి హైదరాబాద్ కు తెలుగు సినీ పరిశ్రమ వచ్చినప్పుడు తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. అయితే ఒక తేడా ఏంటంటే, మద్రాసు తమిళ రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రంకి వచ్చింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు కావచ్చు, తెలుగు సినీ పరిశ్రమలు రెండు కాలే. ఆంధ్ర సినీ పరిశ్రమ, తెలంగాణ సినీ పరిశ్రమ లేదు, సినీ పరిశ్రమ ఒకటే ఉంది. సో అందువల్ల మీరు పక్క రాష్ట్రంలో ఉన్నారంటే దానికి ఎవరేం చేయలేము. మరి ఇప్పుడు హిందీ సినిమాలు ముంబై కేంద్రంగా ఉన్నాయి, ఒక మహారాష్ట్రలో హిందీ కాదు మరాఠీ అది, మరి హిందీ భాష మాట్లాడే ఆ ప్రాంతం అంతా ముంబైలో తయారైన సినిమాలు చూడడం లేదా? మీరు ఇప్పుడు ఉదాహరణకు ఛత్తీస్గఢ్ మాకు అనవసరం, మరి రాజస్థాన్ లో మాకు అనవసరం, పంజాబ్ లో మీ సినిమాలు మేము అందిస్తాం, మా పంజాబ్ లోనే తీస్తేనే చూస్తామని అంటలేదు కదా. సో అందువల్ల ఒక రెండవ ఫ్యాక్టర్ ఏంటుంది, బై ఫోర్స్ అయినా ఆంధ్రప్రదేశ్ లోకి సినీ పరిశ్రమ తరలించాలనేటువంటి ఒక ఎత్తుగడనయ్యి. ఇక మూడవ ఫ్యాక్టర్ ఏమై ఉంటుంది అంటే, ఇది కూడా నవరత్నాల్లో ఒకటిగా బాగా భావించవచ్చు, పదవ రత్నంగా. ఎందుకంటే మన సంక్షేమ పథకాల సీజన్ చౌకగా ఉచితంగా విద్యుత్ ఇవ్వడము, చౌకగా మీ బియ్యం పథకము, సో అలాగే చౌకగా సినిమా టికెట్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్ బేస్డ్ లో పేద వర్గాల సెక్షన్ చాలా పెద్దది. సో ఈ పేద వర్గాలకు సినిమా అనేది ఒక రకమైన జీవితంలో ఒక భాగం. సో అందువల్ల ఆ పేద వర్గాలకు ప్రభుత్వానికి 50 పైసా ఖర్చు లేకుండా సినిమా చౌకగా అందిస్తామనేటువంటి ఆలోచన అయి ఉండొచ్చు. సో ఇందులో అనేక కారణాలు ఉన్నాయేమో అనేది చర్చలు జరుగుతున్నాయి. ఏది నిజమైన కారణమో తెలియదు. నాలుగవది, కొంతమంది సినిమా హీరోల పైన, అది కూడా చాలా మంది వైసీపీ నాయకులు మాట్లాడారు చాలా సార్లు, కొన్ని సినిమా హీరోల పైన ఉన్న వ్యక్తిగతమైన కోపం ఉండొచ్చు. సో అది అనేక సార్లు వ్యక్తం కూడా చేశారు. నలుగురు సినిమా హీరోలు ఈ సినిమా ఇండస్ట్రీ కలెక్షన్స్ మొత్తం తమ జోలేసుకుంటున్నారు, వాళ్ళ కొరకు ప్రేక్షకులందరూ ఎందుకు ఇబ్బంది పడాలి అనేటువంటి భావానికి కూడా వ్యక్తీకరించారు. సో ఇలాంటి అనేక కారణాలు ఉండవచ్చు అనేది అంశం. ఏ కారణాలు ఏదన్నా అల్టిమేట్ గా సూత్రం ఏంటి, సినిమా అనేది ఒక మార్కెట్ వస్తువు, మార్కెట్ లో అనేక వస్తువులు సేవలు ఉత్పత్తి అవుతాయి, వీటన్నిటి ధరల్ని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక నిత్యావసర వస్తువుల ధరలు మాత్రమే ప్రభుత్వం నియంత్రించడంలో ఔచిత్యం ఉంటుంది. ఇప్పుడు అనేక మందులు ఉన్నాయి, ఒక ఎసెన్షియల్ డ్రగ్స్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుంది. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ప్రతి వస్తువును ఉత్పత్తి ఖర్చును నేనే చూస్తా, ప్రొడక్ట్ నేనే చూస్తా అని ప్రాక్టికల్ గా జరగదు. అందువల్ల లీవ్ సడన్ థింగ్స్ టు మార్కెట్, ఎక్కడైతే ప్రజలకు ఎసెన్షియల్ ఉంటుందో అది ప్రభుత్వాలు నియంత్రించాయి. సినిమా పరిశ్రమల ఏ ఒక సినిమాకి ఎంత ఖర్చు కావాలి అది ప్రభుత్వాలు నిర్ణయించారు. ఓ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు, ఇప్పుడు ఒకవేళ తెలుగు హీరో ఆ రెమ్యునరేషన్ ఇవ్వకపోతే తెలుగులో నటి తెలుగులో నటించుకుంటాడు. సో దానికి ఎవరు పరిష్కారం, ఇప్పుడు ఒక లాయర్ల ఫీజుల్ని ప్రభుత్వం నిర్ణయిస్తున్నాయి. లాయర్లు సుప్రీం కోర్టులో వాదించే లాయర్లు లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఒక మున్సిపల్ కోర్టులో లాయర్లు తక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడన్నా ప్రభుత్వం నియంత్రిస్తుందా, సుప్రీం కోర్టు లాయర్లు ఇంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు తెలుగు అని, హైకోర్టులో లాయర్లు ఇంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు నియంత్రించగలుగుతుందా? అసలు అది ఇవన్నీ నియంత్రించాలనుకున్న సాధ్యం కాదు. అందువల్ల మార్కెట్ కమాడిటీని, మార్కెట్ లో అమ్మే ఉత్పత్తిని సర్వీస్ ను నియంత్రించడం అనేది అంత సులభమూ కాదు, అది ప్రభుత్వాలు చేయలేవు. ఒకవేళ చేయాలనుకున్నా సినిమా టికెట్ల కన్నా ముఖ్యమైనది స్కూల్ ఫీజులు నియంత్రించండి, ఆసుపత్రుల్లో ఛార్జీలు నియంత్రించండి, అవి భరించలేకుండా ఉన్నాయి. మీరు ఆహార ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది, వంట నూనెల ధరలు పెరిగాయి, వీటిని నియంత్రించండి.
సో వీటిని నియంత్రించకుండా సినిమా టికెట్ల పైన ఎందుకు పడ్డారన్నది పాయింట్. ప్రజలకు ఇప్పుడు ఇసుక ధరలు నియంత్రించండి. సో ప్రజలకు ఇమ్మీడియట్ గా అవసరం ఉన్న ధరలు, మా సోమ వీర్రాజు గారు అంటే మద్యం ధరల్ని కూడా నియంత్రించండి, లేకపోతే మేము అధికారంలోకి వచ్చాక తగ్గించి ఇస్తామంటాను, నేను ఆ ధైర్యం చేయడం లేదు. కానీ సో ఆ రకంగా మా సినిమా టికెట్ల కన్నా ముందు నియంత్రించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రించండి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు భారీగా ఉపశమనం ఇచ్చాయి. నాకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు. పౌరులున్న తమిళనాడు ప్రభుత్వం 1 రూపాయలు తగ్గించింది, జార్ఖండ్ ప్రభుత్వం చాలా ఎక్కువ తగ్గించింది. సో ఆ రకంగా మీరు ఏమైనా ఉపశమనం ఇవ్వగలుగుతారా ఆలోచించండి. సో అది కాక సినిమా టికెట్ల పైన పడడం ఏంటి అయితే రెండవ సమస్య. అదే సమయంలో సినిమా ప్రేక్షకులు చూస్తున్నారు గనక, ప్రజలకు సినిమా అనేది ఒక వ్యసనంగా మారింది గనక, వారి బలహీనతలు మేము సొమ్ము చేసుకుంటాం, ఎంత రేట్ అయినా టికెట్ పెడతాం, 2000 రూపాయలు టికెట్ పెడతాం అని చెప్పి సినీ ఇండస్ట్రీ కూడా మాట్లాడచ్చా? అందువల్ల ప్రాఫిట్ రేట్ ఆఫ్ రిటర్న్ వరకు ఓకే, కానీ మార్కెట్ లో మాకు అవకాశం గుత్తాధిపత్యం ఉంది కదా అని, మార్కెట్ పైన మాకు అధికారం ఉంది కదా అని మీరు ప్రాఫిట్ ఈరింగ్ అంటారు. అంటే ప్రాఫిట్ తప్పు కాదు, ప్రాఫిట్ ఈరింగ్ తప్పు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎప్పుడు రంగంలో దిగుతాయి, ఇక్కడే కదా అమెరికాలో కూడా గుత్తాధిపత్యం ఉన్నప్పుడు రంగంలో దిగుతాయి. 19వ శతాబ్దం చివరి భాగంలోనే 1890s లోనే అమెరికాలో షెర్మాన్ చట్టం అని వచ్చి యాంటీ ట్రస్ట్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా చట్టం వచ్చింది. ఇప్పటికీ కూడా గూగుల్ ఫేస్బుక్ లాంటి సంస్థలు కూడా ఈ యాంటీ ట్రస్ట్ కేసెస్ పాటిస్తున్నారు, అమలుస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి వ్యవస్థలు ఉన్నాయి. సో ప్రభుత్వాలు గుత్తాధిపత్యం వచ్చినప్పుడు రంగంలో దిగుతాయి. కార్టలైజేషన్ అంటే కొంతమంది కలిపి రింగ్ గా ఏర్పడినప్పుడు ప్రభుత్వం రంగంలో దిగుతాయి. ప్రాఫిటీరింగ్ అంటే ప్రజల బలహీనతల్ని కానీ ప్రజల అవసరాలను కానీ ఉపయోగించుకొని అడ్డగోలుగా లాభాలు సంపాదించినప్పుడు ప్రభుత్వాలు రంగంలో దిగాలి. కానీ ప్రతి సందర్భంలోనూ ఒక వస్తువు అమ్మక ఉత్పత్తి అమ్మకాల్లో ప్రభుత్వాలు రంగంలో దిగితే దెర్ విల్ నాట్ బి ఎనీ ఎండ్ టు ఇట్. అది సాధ్యమయ్యే పని కాదు, ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఉదాహరణకు ఒకే సినిమాకు అంతటా ఒకటే రేటు ఉంటున్నారు. ఇప్పుడు మీకు అంతటా ఒకటే రేటుకు సాధ్యమవుతుందా? ఓ సినిమా 50 కోట్లకు ఉత్పత్తి అవుతుంది, ఓ సినిమా 5 కోట్లకు ఉత్పత్తి అవుతుంది, ఓ సినిమా 500 కోట్లకు ఉత్పత్తి. మీరు 500 కోట్ల సినిమాకు ఒకటే టికెట్, 55 కోట్ల సినిమాకు ఒకటే టికెట్ అని అంటే 500 కాస్ట్లీ ఫిలిమ్స్ అసలు అడ్రస్ లేకుండా పోతాయి. కాస్ట్లీ ఫిలిమ్స్ ఎందుకు అని నచ్చింది. కాస్ట్లీ ఫిలిమ్స్ ఎందుకు అంటే ఇప్పుడు విమానాల్లో అయినా బస్సుల్లోనా ఒకటే రేట్ నిర్ణయిస్తే విమానయాన పరిశ్రమ ఉంటుందా? మాకు ఎందుకు విమానాలు అవసరం లేదని అడగలమా? స్టార్ హోటల్లో సాధారణ బస్సులో ఒకటే రేటు కనుక పెడితే స్టార్ హోటల్ బతుకుతాయా? స్టార్ హోటల్ మాకేం అవసరం అనొచ్చా? స్టార్ హోటల్ లేకపోతే మా ప్రజలు లేరా? ప్రజలు తాజ్ హోటల్ ఉంటేనే మా ప్రజలు ఉన్నారా? మ్యారియట్లు ఉంటేనే మా ప్రజలు ఉన్నారా? మ్యారియట్ లేకపోతే నడవదా? అంటే సమాజంలో అన్ని కావాలి, విమానాలు కావాలి, ఎక్స్ప్రెస్ హైవేలు కావాలి, స్టార్ హోటళ్లు కావాలి, ఎకానమీలు అన్ని కావాలి. ఒక పారిశ్రామికవేత్త మన రాష్ట్రానికి వచ్చి ఒక పరిశ్రమ పెట్టాలి అంటే స్టార్ హోటల్ లేని రాడు, స్టార్ హోటల్ పేద వాళ్ళకి ఏం అవసరం అని వాదిస్తే లాభం లేదు కదా. సో ఎకానమీలో అన్ని రకాల వస్తువులు అన్ని రకాల సేవలు అవసరం ఉంటుంది. అందువల్ల ప్రాఫిటీరింగ్ ను అరికట్టాలి. కానీ ఒక కాస్ట్ ప్రొడక్షన్ సంబంధం లేకుండా నేను ప్రాఫిట్ నేనే ప్రభుత్వమే ధరలు నిర్ణయిస్తుంది, ఉత్పత్తి ఖర్చులతో సంబంధమే లేదు అంటే అది ప్రాక్టికల్ గా జరగదు. ఇప్పుడు దానికి హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని మీరు నియంత్రిస్తే అనఫిషియల్ గా తీసుకుంటారు, దాన్ని ఆపగలమా? దాన్ని ఆపేది మార్కెట్ మాత్రమే రెగ్యులేట్ చేయాలి, అంతే కదా. సో మార్కెట్ మినహా మీరు రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఏమైనా రెగ్యులేట్ చేయగలుగుతున్నారా? కొన్నిటికి మార్కెట్ నే వదిలేయాలి. సో యూ లీవిట్ టు ద మార్కెట్, అదే రెగ్యులేట్ చేసుకుంటుంది. ప్రతిదాన్ని ప్రభుత్వ రంగంలో దిగి అరే సినిమా హీరోల రెమ్యునరేషన్ నేను రెగ్యులేట్ చేస్తా అంటే ప్రాక్టికల్ గా అయ్యే పని అసాధ్యమైనటువంటి పని కదా. ఇప్పుడు అదొక క్రియేటివ్ వర్క్, వారికి ఉన్న పాపులారిటీని బట్టి దాని రేట్ ఉంటుంది. సో వాళ్ళ పాపులారిటీ మించి వాళ్ళు రేట్ అసలు చేశారు, కొంతకాలానికి వాళ్ళ వాళ్ళకే మార్కెట్ లేకుండా పోతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఒక పాట పాడితే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉంటారు, తక్కువ తీసుకున్న వాళ్ళు ఉంటారు.
పాటలు పాడే వాళ్ళంతా ఒకే రకంగా తీసుకోవాలి అంటే అది ఆచరణ సాధ్యమా? ప్రాక్టికల్ గా సాధ్యమవుతుందా? సో మీరు విజయవాడలో ఉన్న అన్ని హోటల్లో ఒకే ధర ఉందా నాకు చెప్పండి. విజయవాడలో ఉన్న అన్ని హోటల్లో ఒకే ధర ఉంటే అప్పుడు చర్చ. నీకు పెద్ద స్టార్ హోటల్లో ఇడ్లీ తినండి, మిర్చి బజ్జి తినండి, డీసెంట్ రోడ్డు మీద మిర్చి బజ్జి తినండి. డీసెంట్ రోడ్డు మిర్చి బజ్జి టేస్టీగా ఉంటుంది వాస్తవానికి, కానీ రేట్ ఎంత ఉంటుంది? మరి మీరు అదే రేటు పెట్టాను అంతటా డీసెంట్ రోడ్డు పైన, ఏలూరు రోడ్డు పైన ఏ రకమైన మిర్చి బజ్జికి రేటు ఉందో స్టార్ హోటల్లో కూడా కాస్తంత ఎయిర్ కండిషనింగ్ అయ్యే ఖర్చులు కలిపి పెట్టమని చెప్పాడు. ప్రాక్టికల్ సాధ్యమే అంతే కదా. అందువల్ల మనకు రెండు డైమెన్షన్స్, ప్రాఫిటీరింగ్ ను, గుత్తాధిపత్యాన్ని, క్యాపిటలైజేషన్ ప్రభుత్వాలు నియంత్రించాలి. ఈ మూడు సందర్భాలు తప్ప మోనోపోలిస్టిక్ ట్రెండ్స్, క్యాపిటలైజేషన్ అంటే కుముక్క వలయంగా ఏర్పడి రింగ్ ఏర్పడడం, అలాగే మీకు ప్రాఫిటీరింగ్, నాలుగవది ఏంటంటే రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే నిషేధిత వాణిజ్య కార్యకలాపాలు జరుపుతాం, మత్తు పదార్థాల్లో వ్యాపారం నడుపుతాడు. సో ఈ రకమైన నాలుగు అంశాల మినహా ప్రతి అంశంలోనూ ప్రభుత్వాలు జోక్యాలు చేసుకోకూడదు. కావాలనుకుంటే ప్రభుత్వం కౌంటర్ చేయొచ్చు. ఉదాహరణకు సినిమాలు భారీగా రేట్లు పెరిగాయనుకోండి, చిన్న సినిమాలకు క్వాలిటీ ఫిలిమ్స్ మీరు రాయితీ ఇవ్వండి, వాటిని ప్రోత్సహించండి ఆ సినిమాలు. లేదు ఇంకో పలానా సినిమా తీస్తే 5 కోట్లు 10 కోట్ల కన్నా తక్కువ సినిమా తీస్తే మేము ట్యాక్స్ కన్సెషన్ ఇస్తామని చెప్పండి. మీరు మహానగరాల్లో పెద్ద పెద్ద సినిమా హాల్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్స్ నిర్మించండి, ప్రజలకు మంచి సందేశాత్మక సినిమాలు అందులో ప్రదర్శన ఫ్రీగా చూడమని చెప్పండి, ఫ్రీగా ఉచితంగా ఇవ్వండి. సినిమాలు అన్ని సందేశాత్మక సినిమాలు ఇస్తున్నాయా అని ఇంకో విమర్శ చేస్తున్నారు. పూర్తిగా నిజం, సినిమాల్లో సందేశాత్మక సినిమాలు లేవు. రాజకీయాలు సందేశాత్మక రాజకీయాలు లేవు కదా, సినిమాలో నీళ్ళు. సో సందేశాత్మక రాజకీయాలు ఉన్నాయా? ఇవాళ సుభాష్ చంద్రబోస్ రాజకీయాలు ఉన్నాయా? గాంధీ మహాత్మ రాజకీయాలు ఉన్నాయా? జవహర్ లాల్ నెహ్రూ రాజకీయాలు ఉన్నాయా? ఆనాటి బాలగంగాధర తిలక్, లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అప్పటి రాజకీయాలు ఉన్నాయా? బాబులాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, ఇలాంటి వాళ్ళ కాలం రాజకీయాలు ఉన్నాయా? తెలుగు మాట సందేశాత్మక రాజకీయాలు లేవు, సందేశాత్మక సినిమాలు వస్తాయి. ఇప్పుడు ఆ తరం టంగుటూరు ప్రకాశం, తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య, పవిరాల గోపాలకృష్ణయ్య, ఈ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నప్పుడు ఆ స్థాయిలో సందేశాత్మక సినిమాలు రావు కదా. సమాజంలో రాజకీయాలే సందేశాత్మకం లేనప్పుడు మీకు ఏమి సందేశాత్మకంగా ఉంటాయి చెప్పండి? ఉండాలని మనం కోరుకుంటాం కరెక్టే, కానీ ఉంటాయా? దానికి తగ్గట్టుగా మీరు ప్రోత్సహించండి. లేదు ఎవరన్నా ముందుకొస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. జైభీం సినిమాను ఎలా ఆదరించారు? అవును, అందులో ఒక టాప్ హీరో ఉండడమే కాదు, దానిలో ఉన్న సందేశాన్ని కూడా ఆహ్వానించారు కదా. అన్ఫార్చునేట్లీ ఎలా అయిపోయిందంటే ఒక అద్భుతమైన సందేశాత్మక సినిమా తీయాలన్నా దానికి టాప్ హీరో తీస్తేనే అది అట్రాక్ట్ అవుతుంది. మళ్ళీ ఆర్డినరీ హీరో ఇదే జైభీం, సూర్యాకాక వేరే వాళ్ళు నటిస్తే ఎంత క్లిక్ అయ్యేదో తెలియదు మనకు. ఇది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అంటే పెద్ద పెద్ద హీరో నటిస్తేనే సినిమా సక్సెస్ అవుతాయని చెప్పలేము, కానీ ఒక మంచి సినిమా సక్సెస్ కూడా పెద్ద హీరో అవసరం వస్తుంది అంతే కదా. దట్ వీ కెనాట్ డూ ఇట్ పాపులారిటీ కదా. ఇప్పుడు ఎన్టీవీ నాగేశ్వర్ తో విశ్లేషణ పెడుతోంది, నాగేశ్వర్ కి ఇచ్చినట్టు అందరికి టైం ఇవ్వాలంటే ఇస్తారా? నాగేశ్వర్ మీరు గంట రేపు ఎందుకు విశ్లేషణ ఇస్తున్నారు? వారంలో 7 రోజులు ఆయన ఎందుకు, 2 రోజులు నాకెందుకు ఇవ్వరు అని వాళ్ళని అడిగితే ఎట్లుంటది? దానికి ఎన్టీవీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం చేసి ఎన్టీవీలో ఒక నాగేశ్వర్ని చూపెట్టకూడదు, అందరినీ చూపెట్టాలంటే చూపెడుతుంది ఎన్టీవీ. సో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి చట్టం, కేసీఆర్ ప్రభుత్వం చట్టం చేసి మీరు 7 రోజులు ఒక నాగేశ్వర్కే కంటెంట్ ఇస్తున్నారు, 10 నిమిషాల చొప్పున రోజుకు ఒక రూపాయలు 42 మందికి ఇవ్వండి అని చట్టం చేస్తున్నారు. ఎన్టీవీ ఇస్తారా? సో ఎన్టీవీ ఎవరికి ఇస్తుంది? ప్రేక్షకులు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తుంది. రేపు నాగేశ్వర్ నువ్వు చూడలేదు అనుకోండి, సో ఇస్తారా ఎన్టీవీ? కావాలంటే ఎన్టీవీ ఇదే సమయంలో మిగతా టీవీ ఛానల్ చూడండి. ఆన్లైన్ లో ఎన్టీవీలో ఎక్కువ మంది ఎందుకు చూస్తున్నారు? చూస్తున్నారు ఎందుకు నన్ను పిలుస్తున్నారు? తిరుపతి నన్ను పిలుస్తారు మీరు? ఓకే, అది ప్రేమతో పిల్లరు కదా, అంతే కదా. అల్టిమేట్ గా ఇట్లా మార్కెట్ కదా, డిమాండ్ సప్లై. జనం చూస్తున్నారు కనుక మీరు పిలుస్తున్నారు, లేకపోతే అది లేదు. ఇక్కడ ప్రభుత్వం రంగంలో మిమ్మల్ని మీరు ఒక్కరు ఎందుకుంటారు?
అందరిని ఇవ్వాలంటే ఏం చేస్తారు మరి? అందరిని పవన్ కళ్యాణ్ చేసే పని గవర్నమెంట్ లేవు కదా, అందరిని చిరంజీవి చేయగలుగుతాయా? ప్రభుత్వాలు అందరిని జూనియర్ అంటే చేయగలుగుతాయా? అందరిని అల్లు అర్థం చేయగలుగుతాయా? ప్రభుత్వాలు అందరు దేశంలో ఉండేలాగా పాపులర్ అయ్యారా? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లాగా ఎందుకు పాపులర్ కాలేదు? ఏం చేస్తున్నారు? నాని జగన్మోహన్ రెడ్డి లాగా ఎందుకు పాపులర్ కాలేదు? కావాలంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే 1000 మంది వస్తారు, పేరు నాని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రోడ్డు మీదకి వస్తే 1000 మంది వస్తారు, 100 మంది వస్తారా? మారు కదా. మరి రానప్పుడు ఇట్లా లేదు, ఒక చట్టం చేస్తాం, నల్ల జగన్మోహన్ రెడ్డికి ఎంత మంది వస్తారో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి అంటే మంది రా, ప్రసన్న కుమార్ రెడ్డికి అంటే రావడం వస్తారా? అందుకే పేరు నాన్న మంత్రి అయ్యాడు, నల్లపల్లి ప్రసన్న రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. ఇప్పుడు దట్ ఈస్ రిలేటివ్ స్ట్రెంగ్స్ కదా, దానికి ఏం చేయలేదు. నేను చెప్పిన సూత్రం ఏది, సినిమా పరిశ్రమ అడ్డగోలుగా వ్యాపారం చేసి ప్రాఫిటీరింగ్ చేస్తే నేను గుత్తాధిపత్యత నేను. ఇప్పుడు ఒక మాట అంటుంటారు, సినిమా చిన్న సినిమాలకు థియేటర్లే దొరకవు, థియేటర్ల పరిశ్రమ మొత్తం గుత్తాధిపత్యం దాన్ని నియంత్రించండి. అది తప్ప నువ్వు ప్రతిదాన్ని నియంత్రించడానికి ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. పట్టించుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి ఇండస్ట్రీకి సంబంధించి. అంతే రైట్, ఇండస్ట్రీ కాదు ఏదైనా దేని కాస్ట్ ఒక వస్తు అన్ని. విమానాల నడపడానికి ఒక కాస్ట్ ఉంది, బస్సులు నడపడానికి ఒక కాస్ట్ ఉంది. బస్సులు నడిపే బస్సు టికెట్ల ధరలు విమాన టికెట్ల ధరలు ఒకే రకంగా ఉండలేవు. అసలు బస్సుల్లోనే తేడా ఉంటాయి కదా, పల్లె వెలు కోరి మీరు ఏపీఎస్ ఆర్టీసీ నడుపుతున్న బస్సులు అన్ని ఒకటే రేటు ఉన్నాయని చెప్పండి. లేవు, నేనేమి సమర్థించలేదు. సినిమా ఏపీఎస్ ఆర్టీసీలో హైటెక్ బస్సులో కోరేట్ ఉంది, ఆర్డినరీ బస్సులో కోరేట్ ఉంది, ఎక్స్ప్రెస్ లో కోరేట్, డీలక్స్ కోరేట్ ఎందుకు ఉన్నది? మీరు ఒకటే రేటు పెట్టండి హైటెక్ బస్సులకు, పల్లె వెలకు ఒకటే రేటు పెట్టగలరా ఏపీఎస్ ఆర్టీసీలో అని చెప్పి హైటెక్ అని చెప్పి హైటెక్ బస్సు కనుక 5 రేట్లు ఎక్కువ వస్తుంది సార్ ఖచ్చితంగా. ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్తున్నట్లు మా కంప్లీట్ గా వదిలేయండి, మా ఇష్టమైన రేట్లు పెట్టుకున్నారంటే నేను అంగీకరించాను. సినిమాకి 5000 పెడతారు, 2000 పెడతారు, ఒప్పుకుందామా? ప్రజల్లో బలహీనత ఉంది కదా, చూస్తారు కదా. అందుకే ప్రాఫిటీరింగ్ ఎలా చేయకండి, అడ్డగోలుగా వ్యాపారం ఎలా చేయకండి, కానీ ప్రతి అంశంలోనూ నేనే నిర్ణయిస్తాను, అది కరెక్ట్. రైట్.